మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్. దేవుడు కరుణామయుడు. పేదలు, అనాథలు, అన్నార్తులు, అభాగ్యుల పాలిట దయామయుడు. అందుకే దేవుని రాజ్యం సుస్థిరమగుగాక, దేవుని రాజ్యం విజయమునందుగాక. దేవుని ఆజ్ఞ మేరకు దీనజనుల సేవకై ఏర్పాటైన ఒక మహాసేవా సంస్థ మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్. నా 12వ ఏటలో కుటుంబ ప్రార్థనలో యేసుప్రభువు నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. 1966 సంవత్సరంలో దైవాజ్ఞతో ఎర్నెస్ట్ పాల్ కుమానపల్లి గారు ఒక బృహత్తరమైన భారాన్ని తలపై ధరించినారు. 50 సంవత్సరాల క్రితం ఎర్నెస్ట్ రేచల్ దంపతులు నాటిన ఈ బీజం ఈనాడు మహావృక్షమై అనేక శాఖలతో విస్తరించి దీనజనుల సేవకు అంకితమైంది. భారతదేశంలో క్రైస్తవం అనేక యూరోపియన్, అమెరికన్ మిషనరీల ద్వారా వ్యాపించింది. ఆంధ్రప్రదేశ్ పెంతకోస్త్ మూమెంట్ కోసం తమ జీవితాలను అంకితం చేసిన ప్రసిద్ధ వ్యక్తులు రెవరెండ్ కెఎస్ జోసెఫ్ మరియు అపోస్తలులు పిఎల్ పరంజ్యోతి గారు. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం వారిద్దరూ ఎన్నో బాధలను, అవమానాల్ని సహించారు. ఆకలితో అలమటించారు. చివరకు సంఘ బహిష్కరణకు కూడా గురయ్యారు. అయినా చెరగని దైవ విశ్వాసంతో తమ లక్ష్యాన్ని సాధించారు. దైవకృప వల్ల అది నానాటికీ విస్తరిస్తూ అభివృద్ధిని సాధించింది. నాకు మ్యారేజ్ 1963లో అయింది. 1962లో నేను అమెరికాలో చదువుకుంటున్నాను. మా అన్నగారు నాకు చెప్పింది ఏమిటంటే, ఇక్కడ పాస్టర్గా పరంజ్యోతి పాస్టర్ గారు ఉన్నారు, మీకు తెలుసు, ఆయనకి కుమార్తె ఉంది, జ్యేష్ఠ కుమార్తె ఇప్పుడు కాలేజీ చదువుతుంది, అమ్మాయిని అడిగితే మంచిది అని నాతో అన్నాడు. ఆ తర్వాత మా నాన్నగారికి, మా అమ్మగారికి ఉత్తరం రాశాను. అప్పుడు మా తల్లిదండ్రులు పరంజ్యోతి గారితో మాట్లాడారు, వారు ఒప్పుకున్నారు. ఆ తర్వాత సంవత్సరంలో మాకు వివాహం జరిగింది. రెవరెండ్ కెఎస్ జోసెఫ్ గారి రెండవ కుమారుడైన ఎర్నెస్ట్ కు, పాస్టర్ పిఎల్ పరంజ్యోతి గారి పెద్ద కుమార్తె రేచల్ కు దైవ నిర్ణయంతో 1963లో వివాహం జరిగింది. వారి యొక్క వివాహం గొప్ప మినిస్ట్రీ స్థాపనకు కారణమైంది. వివాహానికి ముందు ఎర్నెస్ట్ గారు బెంగళూరులోని సదరన్ ఆసియా బైబిల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. అందుకు వారి తల్లిగారైన మిరియాం గారి ప్రోత్సాహం ఎంతో ఉంది. డిగ్రీ పూర్తయ్యాక ఎర్నెస్ట్ గారు ఎన్నో గ్రామాలు తిరిగి దేవుని సువార్తను ప్రచారం చేశారు. ఆ సమయంలో అనేక అద్భుత దైవానుభూతులను పొంది దైవ ప్రేరణతో 1961లో జెరూసలంలో జరిగిన ప్రపంచ పెంతకోస్తు మహాసభలకు హాజరయ్యారు. అక్కడ ఏర్పడిన పరిచయాల ద్వారా యూరప్ దేశాలలో వాక్యం ప్రకటించి, ఆ పైన అమెరికా చేరుకుని బెరింగ్టన్ కాలేజీలో సైకాలజీ మరియు సోషల్ వర్క్లో డిగ్రీ తీసుకున్నారు. ఆ తర్వాత రోడ్ ఐలాండ్ కాలేజీలో స్కూల్ అడ్మినిస్ట్రేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. పెళ్ళనాటికి రేచల్ గారు గుంటూరు ఏసీ కాలేజీలో బీఏ డిగ్రీ పూర్తి చేసి అమెరికా వెళ్లి తన భర్తను కలిశారు. అక్కడ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఇద్దరు అక్కడే టీచర్లుగా ఉద్యోగంలో చేరారు. వారిద్దరూ తమ మొదటి జీతం అందుకోగానే వారుండే చిన్న అపార్ట్మెంట్లో మోకాళ్లపై నిలబడి దేవుని స్తుతించి కృతజ్ఞతలు తెలిపారు. ఇండియాకు వెళ్లి అక్కడి పాస్టర్లందరికీ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వాగ్దానం చేశారు. 1966, God asked me to start a ministry, and that was the beginning of establishing churches. ఆనాడు వారి మదిలో నాటబడిన ఆ బీజమే 1966లో ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో మన్నా మినిస్ట్రీస్గా మొలకెత్తి దినదినాభివృద్ధిగాంచింది. ఈనాడు అది మహావృక్షమై అనేక మందికి ఆశ్రయమిస్తూ దేశ విదేశాల్లో గొప్ప సేవా సంస్థగా పేరుగాంచింది. ఎర్నెస్ట్, రేచల్ దంపతులు కష్టనష్టాలకు ఓర్చి అనేక గ్రామాలు తిరిగి ఎంతోమంది పాస్టర్లను కలిసి వారికి తగిన సహాయ సహకారాలు అందించి క్రీస్తు సువార్తను ఎక్కువ మందికి చేరేలా చేశారు. 1966లో ఒక క్రైస్తవ సాహిత్య విభాగాన్ని ప్రారంభించి తద్వారా మన్నా అనే తెలుగు మాసపత్రికను ప్రారంభించారు.
1968లో 4 సాహిత్య కేంద్రాలు స్థాపించి క్రైస్తవ సాహిత్యం దొరకటం దుర్లభమైన ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి వచ్చేలా చేశారు. ఎర్నెస్ట్ రేచెల్లకు ఈ సంస్థను ఇంకా విస్తరించాలనే ఆలోచన లేకున్నా ఆంధ్రప్రదేశ్లో చర్చిల స్థాపన ఎక్కువ కావడం, ఆయా పాస్టర్లు మన్నా మినిస్ట్రీస్కి వచ్చి చేరడం వల్ల అది దైవాజ్ఞగా భావించి మళ్లీ విస్తరణ ప్రారంభించారు. బిషప్ పి స్పర్జన్ రాజ్ గారు అమెరికాలోని డీర్ఫీల్డ్ ఇలినాయిస్లోని ట్రినిటీ సెమినరీలో చదివి ఇండియాకు తిరిగి వచ్చి మన్నా సంఘాల ప్రెసిడెంటుగా ఉన్నారు. వారు దైవ ప్రేరణతో ఇరుగుపొరుగు జిల్లాల్లోనూ గ్రామాల్లోనూ రాష్ట్రాల్లోనూ చర్చిల వ్యాప్తికి కృషి చేశారు. విజయవాడ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు మధ్యలో ఉండడం వల్ల నిర్వహణ ఎంతో సులువయ్యింది. 1971లో అమెరికాలో ఉన్న ఎర్నెస్ట్ గారికి దైవాదేశం అందగా ఇండియాకు తిరిగి వచ్చి అమలాపురంలో ఉన్న ఫుల్ గాస్పల్ చర్చ్ లో సీనియర్ పాస్టర్ గా సేవలందించారు. అప్పటికి కేవలం 30 మంది సభ్యులతో ఉన్న ఆ సంస్థ నేడు 3,500 మంది సభ్యులతో ప్రభువును సేవిస్తూ ఉంది. అమలాపురం చర్చి పాస్టర్ మరియు మన్నా మినిస్ట్రీ సెక్రటరీ అయిన రెవరెండ్ కార్ల్ డేవిడ్ కొమానపల్లి గారు, వారి భార్య రెవరెండ్ షారోన్ రోజ్ గారు అమలాపురం సంఘ సేవను అభివృద్ధి చేశారు. వారి అద్భుత నిర్వహణ సామర్థ్యం వలన ఈ సంస్థ మరింతగా ప్రభు సేవ చేయగలుగుతూ ఉంది. 1975 నాటికి దైవకృపతో మన్నా మినిస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో చర్చిల నిర్మాణం చేపట్టింది. నేడు దేశమంతటా 23 రాష్ట్రాలలో 3 యూనియన్ టెరిటరీలలో చర్చిలు నిర్మించడం జరిగింది. దేవుని అపార కృపతో నేడు ప్రపంచవ్యాప్తంగా 1,600 కాంగ్రిగేషన్స్తో 250,000 మందికి పైగా సభ్యులతో సువార్త ప్రచారం చేస్తున్నది. ప్రైజ్ ద లార్డ్. అమెరికాలోని ఫుల్లర్ యూనివర్సిటీలో థియలాజికల్ స్టడీస్ చేసి గొప్ప దర్శనముతో ఇండియాకి తిరిగి వచ్చిన ఎర్నెస్ట్ గారి కుమారుడు సుదర్శన్ జ్యోతి గారు సంఘ స్థాపనలోనూ అడ్మినిస్ట్రేషన్లోనూ కొన్ని సంవత్సరాలుగా పనిచేసి తండ్రిగారి స్థానములో మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్కు చైర్మన్గా ఎంపికైనారు. మన్నా మినిస్ట్రీస్ 5 విభాగాల నిర్వహణతో, సరైన తనిఖీలు పర్యవేక్షణతో ఆదర్శ సంస్థగా మలచబడింది. బిషప్ ఎర్నెస్ట్ కొమానపల్లి గారు చైర్మన్ ఎమెరిటస్గా, బిషప్ సుదర్శన్ జ్యోతి కొమానపల్లి గారు చైర్మన్గా మరియు ఆఫీస్ బేరర్ల ఆదర్శ నిర్వహణలో క్రీస్తు సేవ నిరంతరాయంగా చేస్తూనే ఉంటుంది. అన్ని చర్చిల పాస్టర్ల సమన్వయంతో ముందుకు సాగుతూనే ఉంటుంది. మిరియాం చిల్డ్రన్ హోమ్. ఎర్నెస్ట్ రేచెల్లు తమకందిన దైవ ఆదేశాలను మాటలుగా కాక చేతలతో ఆచరించాలని భావిస్తారు. అదే అందరు పాస్టర్లకు బోధిస్తారు. ఎర్నెస్ట్ తన సోదరి పోషకాహార లోపంతో మరణించడం చూసి చలించిపోయారు. రేచెల్ తన తండ్రి పేదలకు దీనులకు చేసే సేవ సహాయం గమనించి తాను అలాగే చేయాలని భావించింది. 1969లో క్యాన్సర్ వ్యాధితో మరణించబోతున్న ఒక మహిళ తన బిడ్డలను కాపాడమని రేచెల్ను అర్థించింది. రేచెల్ అలాగేనని వాగ్దానం చేసింది. మరో 2 రోజులకు ఆ మహిళ మరణించగా రేచెల్ ఆ బిడ్డలను తన ఇంట్లో ఉంచుకొని సాకింది. 3 నెలల్లో ఆ వార్త అందరికీ తెలియడం వల్ల 25 మంది అనాథ పిల్లలు ఆ ఇంట్లో చేరారు. అది దైవాదేశంగా భావించి మరో విభాగం మిరియం చిల్డ్రన్ హోమ్ స్థాపనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ పిల్లలకు ఆహార వసతులతో పాటు విద్యాబుద్ధులు కూడా అందించాలనే ఉద్దేశంతో మన్నా అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రారంభించబడింది. ఆ తర్వాత హైస్కూల్ కూడా గవర్నమెంట్ రికగ్నిషన్తో నడిపించబడింది. ఈరోజు మన్నా మినిస్ట్రీస్ 35 ఆశ్రమాలు నడుపుతూ 3,500 మంది పిల్లలకు ఆహారం, ఆశ్రయం, బట్టలు, చదువు అందిస్తుంది. ఇప్పటివరకు 17,000 మందికి పైగా అనాథ పిల్లలు లబ్ధి పొందారు. ఆ ప్రభువు కరుణతో అందరూ ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. వీరంతా బాధ్యతగల దేశ పౌరులుగా ఉన్నారు. ఆ తరువాత ఎక్కడెక్కడ అనాథాశ్రమాలు ఉన్నాయో అక్కడక్కడ పాఠశాలలు నెలకొల్పబడ్డాయి. ఆయా పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు దొరకడం కష్టం గనుక దైవ సంకల్పంతో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్థాపించి సాంకేతిక విద్యలో శిక్షణ ఇస్తున్నారు.
అందువలన వారు కార్పెంటర్లుగా, వెల్డర్లుగా, మెకానిక్లుగా, ప్లంబర్లుగా, ప్రింటింగ్ ఆపరేటర్లుగా పనిచేస్తూ ఆనందంగా జీవించగలుగుతున్నారు. సమాజంలోని పేద పిల్లలకు, క్రిస్టియన్ మైనారిటీల పిల్లలకు ఉన్నత విద్యనందించే లక్ష్యంతో పరంజ్యోతి జూనియర్ కాలేజ్, మిరియాం డిగ్రీ కాలేజ్, మిరియాం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రారంభించబడ్డాయి. ఇవి పేద క్రైస్తవ విద్యార్థుల భవిష్యత్తును ఫలభరితం చేస్తున్నాయి. హెల్త్ మినిస్ట్రీ, ఆసుపత్రులు, క్లినిక్లు. 1971లో అమలాపురంలో ఉన్న అర్నెస్ట్ కొమానపల్లి గారు కలరా వ్యాధి సోకి అనారోగ్యం పాలయ్యారు. ఐ వాస్ సిక్ విత్ కాలరా ఇన్ 1971 వెన్ ఐ కేమ్ టు ఇండియా. దేర్స్ ఎ గవర్నమెంట్ హాస్పిటల్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హోమ్, బట్ దే సెడ్ డాక్టర్ విల్ కమ్ టుమారో అట్ 8 o'clock. Nothing can be done. వారి బావమరిది డాక్టర్ కనుక వారిని పిలిపించి వైద్యం చేయించుకున్నారు. ఆ సమయంలో అర్నెస్ట్ గారికి వేలాది దీనులకు ఆరోగ్యదానం చేయమని దైవాదేశం వచ్చింది. And as I was resting, the Lord began to speak to me. You have many people to pray. You have a doctors to attend. You have family to love you and pray. How about those who do not have any? They have no access to the hospital, they have no medicine, they have no doctor. I said, what can I do, Lord? Build a hospital? Yes. I want you to build a hospital. ఆయన ఆజ్ఞానుసారం అర్నెస్ట్ గారు రెవరెండ్ జోసెఫ్ మెమోరియల్ హాస్పిటల్ ప్రారంభించారు. 1973 జనవరి 23న ప్రారంభించబడిన ఈ హాస్పిటల్ వైద్య సేవలందిస్తూ ఎందరో వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. అంతేగాక చుట్టుపక్కల గ్రామాల్లో ఆరోగ్య క్యాంపులు, క్లినిక్లు నిర్వహిస్తూ ఆరోగ్యదానం చేస్తూ ప్రభువు కృపకు పాత్రమవుతూ ఉంది. అనేక మంది పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తూ కంటి చూపును ప్రసాదిస్తుంది. 1973, in the city of Amalapuram, and later to enlarge the facilities, a bigger facilities, we moved to the village so we can serve many villages around this place. And all these years we have been concentrating to help the poor, especially the blind people with the cataract. They think that they're life is lost. We bring them here, do the surgery, send them back so they can live a productive life. Kotta jeevitanni prasadinche New Life Center. Oka aadivaram naati prarthana samayamlo kondaru kushtu vyadhi grastulu Amalapuram church ki vachi aaradhanalo paalu pondina tarvata altar vaddaku daiva prarthanaku vacharu. And when they came, my impulse said, I don't want them here. ఇలా 3 వారాలు గడిచిన తర్వాత కమ్యూనియన్ సండే రోజున సంప్రదాయ ప్రకారం కామన్ కప్ను అందించారు. ఆ కప్పు అందరి చేతులు మారి అర్నెస్ట్ గారి వద్దకు చేరగా ఆయన త్రాగడానికి సంకోచించారు. అంతలో అర్నెస్ట్ గారికి, ఈ కప్పు నేను తాగినదే. ప్రతి పాపం, ప్రతి వ్యాధి ఆ కప్పులో పోయబడి ఉన్నది. కుష్ఠువ్యాధి కూడా అన్న దైవవాక్కులు వినిపించాయి. అప్పుడు ఆ కప్పును పరమపావనమైన ఆశీర్వాదంగా భావించి అర్నెస్ట్ గారు త్రాగారు. అందరికీ దేవుని ఆశీస్సులు లభించాయి. ఆ దైవవాక్కు ప్రకారమే కొత్త జీవితం ప్రసాదించే న్యూ లైఫ్ సెంటర్ స్థాపన జరిగింది. ఈ సెంటర్ ఇప్పుడు 50 మంది రోగులకు వైద్య చికిత్సలందిస్తూ ఆశ్రయం కల్పిస్తుంది. 1983 who were affected by the leprosy. Yes, I am. Nirekkare naaku aasrayam.
ప్రైజ్ ద లార్డ్. మన్నా బైబిల్ ఇన్స్టిట్యూట్ మరియు కాలేజ్ కొత్తగా ఏర్పాటయ్యే చర్చిలకు పాస్టర్లను తయారు చేసే ఉద్దేశంతో మన్నా బైబిల్ ఇన్స్టిట్యూట్ అమలాపురంలో ప్రారంభించబడింది. ఇక్కడ 2 సంవత్సరాల బేసిక్ మినిస్ట్రీ ఎడ్యుకేషన్ తెలుగులో నేర్పబడుతుంది. ఇప్పుడు అమలాపురం, భీమవరం, ఏలూర్లలో ఈ ఇన్స్టిట్యూట్స్ ప్రారంభించబడ్డాయి. తరువాత 1981లో హైదరాబాద్లో అన్ని భాషలలో బైబిల్ విద్యను బోధించడానికి మన్నా బైబిల్ కాలేజీ స్థాపన జరిగింది. ఆ కాలేజీలో అన్ని భాషల వారికి బైబిల్ విద్యను నేర్పించడానికి ఇంగ్లీష్లో బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ డిగ్రీ ప్రదానం చేస్తున్నారు. మన్నా చర్చిలలో కొత్త పాటలు. రేచెల్ గారు అమెరికాలోని రాక్ అకాడమీలో టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఖాళీ సమయంలో తాను చిన్నప్పుడు నేర్చుకున్న వాక్యాలను సొంత రాగాలతో పాడుతూ ఉండేది. ఆమె అమెరికా నుండి ఇండియాకు తిరిగి వచ్చే ముందు యానీ జిమ్నెస్ రేచెల్ను పాటలు వ్రాయమని, అవి సంఘాలలో, ఆరాధనలలో వాడబడతాయని ప్రవచనం పలికారు. తరువాత ఎర్నెస్ట్ గారు కూడా అదే మాట చెప్పడంతో రేచెల్ గారు అనేక పాటలు వ్రాశారు. అవి అన్ని డినామినేషన్ల సంఘాలలో పాడుకుంటున్నారు. తరువాత శ్రీ కేవీకే చర్చిల్, శ్రీమతి షారోన్ రోజ్ కుమానపల్లి, ఇంకా కొంతమంది అనేక క్రొత్త పాటలు వ్రాయగా అందరూ పాడుతున్నారు. దృశ్య శ్రవణ విభాగం. 1972లో క్రీస్తు సువార్తను రేడియో ద్వారా వినిపించేందుకు ద్వారాలు తెరవబడ్డాయి. తెలుగులో మొదటిసారిగా అపోస్తలులు పిఎల్ పరంజ్యోతి గారు రేడియో ప్రసంగాలు చేసేవారు. తరువాత బిషప్ పి స్పర్జన్ రాజ్ గారు, శ్రీమతి జి సుజ్ఞానం జాషువా, శ్రీమతి ఎస్తర్ పరంజ్యోతి, శ్రీమతి రేచెల్ జె కోమనాపల్లి, బిషప్ ఎం దేవదాసు మొదలగువారు ప్రసంగాలు చేసేవారు. 1979లో డే స్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఫిల్మ్ మినిస్ట్రీ ప్రారంభించబడింది. జాన్ గిల్మన్ మరియు డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ వారి భాగస్వామ్యంతో కరుణామయుడు అనే చిత్రం నిర్మించబడి క్రీస్తు జీవితాన్ని కోట్లాది ప్రజలకు చేరువ చేసింది. పేతురు, పేతురు, బాధపడు. రాయి లాంటి నీవు నా సంఘానికి పునాది రాయిగా. మీరందరూ నా ఆలయానికి చెక్కడపు రాళ్ళుగా, నా సాక్షులుగా నిలవండి. రాక్ చర్చ్ మినిస్ట్రీస్ మరియు ఎడ్యుకేషనల్ ఫౌండేషన్. పంతొమ్మిది వందల 1978లో ప్రభువు ఎర్నెస్ట్ కుమానపల్లి గారిని హైదరాబాద్ నగరంలో సంఘమును స్థాపించాలని, ఈ బండపై నా సంఘమును కట్టుదును అను వాక్యాన్ని ఆధారం చేసుకుని రాక్ చర్చ్ అని పిలువాలని సూచించారు. అది ఇంటిలో ప్రారంభమై అంచెలంచెలుగా పెరిగి ఇప్పుడు పెద్ద సంఘముగా హైదరాబాద్లో సుప్రసిద్ధ సంఘముగా ఉన్నది. దీని అనుబంధ శాఖలుగా 40కి పైగా జంట నగరాల్లో సంఘాలు స్థాపించబడి నడిపించబడుతున్నాయి. హైదరాబాద్లో బైబిల్ కాలేజీని ప్రారంభించి అనేక మంది స్త్రీ పురుషులకు శిక్షణ ఇచ్చి అన్ని రాష్ట్రాల్లో సువార్తను బోధించే విధంగా తీర్చిదిద్దారు. దీనితోపాటు మూగా చెవిటివారి కోసం ఆశ్రయాన్ని కల్పించి మన్నా మినిస్ట్రీస్లో రాక్ చర్చ్ మినిస్ట్రీస్ అనే మరో విభాగాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సంఘ సేవను అభివృద్ధి చేశారు. అరుణోదయ మినిస్ట్రీస్.
అరుణోదయ మినిస్ట్రీస్ ద్వారా రెవరెండ్ పి దీవెన్ కుమార్ ఆధ్వర్యంలో మన్నా ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ ఆయా రాష్ట్రాలలో జరిగిస్తూ ఉన్నారు. యువతరాన్ని ఉత్తేజపరుస్తున్నారు. పేరొందిన ఆర్టిస్టులను సింగర్లను పిలిపించి క్రూసేడ్స్ జరిపిస్తున్నారు. సృష్టికర్తవు సర్వలోకమును కాపాడువాడవు పాలించువాడు. సృష్టికర్తవు సర్వలోకమును కాపాడువాడవు పాలించువాడు. సర్వమానవులను పరమున చేర్చిడి అద్వితీయుడా ఆరాధ్య దైవమా. ఎవాంజలిస్టిక్ మరియు మల్టీమీడియా మినిస్ట్రీస్. మల్టీమీడియా ద్వారా ఎవాంజలిజం వ్యాప్తి చేయడానికై అరుణోదయ మినిస్ట్రీ ప్రారంభించబడింది. క్రిస్టియన్ గ్రంథాలు, ఇతర ముద్రణ అవసరాల కోసం ముద్రణా విభాగం ప్రారంభించబడింది. మన్నా అనే పేరుతో తెలుగు మాసపత్రిక ప్రచురణతో పాటు ఇతర భాషా పత్రికలు కూడా ఇక్కడ ముద్రించబడతాయి. 1995లో మన్నా మాధుర్యం అనే పేరుతో శాటిలైట్ టీవీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బిషప్ పి స్పర్జన్ రాజ్ గారు మొదటి ప్రసంగికులు. తర్వాత బిషప్ సుదర్శన్ జ్యోతి కొమానపల్లి గారు, రెవరెండ్ పి దీవెన్ కుమార్ గారు రాక్ చర్చ్ నుండి ప్రసంగించేవారు. ఆయా ప్రసంగాలు మా టీవీ, జెమిని టీవీ, జెమిని మూవీస్, మిరాకల్ నెట్వర్క్ మొదలగు ఛానళ్లలో ప్రసారమయ్యేవి. ఇంకా కొన్ని క్రిస్టియన్ ఛానల్స్ కల్వరి, రక్షణ, శుభవార్త ద్వారాను మరియు అనేక లోకల్ ఛానల్స్ ద్వారాను ప్రసారాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు అనేక దేశాల వారు కూడా తిలకించి పులకించుచున్నారు. వీక్షకుల నుండి ఈ సంస్థకు అనేక ప్రార్థనావసరతలు వస్తున్నాయి. మన్నా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. అమెరికాలో మినిస్ట్రీ సేవలు అందించేందుకు గాను 1989లో మన్నా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అమెరికాలో ప్రారంభించబడింది. తరువాత ఇతర దేశాల్లో కూడా మినిస్ట్రీస్ సేవలు అందించడం మొదలైంది. 1995లో బిషప్ సుదర్శన్ జ్యోతి కొమానపల్లి గారు దక్షిణ ఆఫ్రికా వెళ్లి అక్కడ జో గ్లోబల్ మినిస్ట్రీస్ వారి అఫిలియేషన్తో అక్కడి రిప్రజెంటేటివ్ రెవరెండ్ బ్రయన్ డోలన్ గారి ద్వారా మన్నా బైబిల్ కాలేజీని డర్బన్లో నిర్వహిస్తున్నారు. 2003లో మన్నా మినిస్ట్రీస్ నుండి మయన్మార్కు మొదటి మిషనరీని పంపడం జరిగింది. తర్వాత ఇతర దేశాలకు కూడా మన్నా మినిస్ట్రీస్ నుండి పాస్టర్లను పంపడం ప్రారంభమైంది. This is the way God has done miracle after miracle. అందరూ ఏకమై యేసే లోకమై. పంతొమ్మిది ఎర్నెస్ట్ కొమానపల్లిపై ఆ ప్రభువు మరో భారం మోపారు. అదే పెంతకోస్తు గాస్పల్ చర్చిల సమైక్యత. ఆ ఆదేశంతో వారు ఇతర చర్చిల నాయకులతో చర్చలు జరిపి ఫుల్ గాస్పల్ లీడర్స్ ఫెలోషిప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను స్థాపించేందుకు కృషి చేశారు. వారే మొదటి చైర్మన్గా ఉంటూ ఎన్నో క్రైస్తవ సంస్థలను సంఘటితం చేసి అన్ని స్థాయిలలో అందరూ కలిసి ప్రభు సేవలో పాల్గొనేలా చేశారు. ఆ కృషికి తోడుగా పెంతకోస్తు వరల్డ్ ఫెలోషిప్ సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. ఎర్నెస్ట్ కొమానపల్లి గారు ఎన్నో ఏళ్లపాటు ఆ సంస్థ యొక్క అడ్వైజరీ కమిటీలో ఉన్నారు. నౌ కొమానపల్లి ఫ్యామిలీ ఇస్ 179 ఇయర్స్ ఇన్ క్రిస్టియన్ ఫెయిత్, 79 ఇన్ పెంటకోస్టల్ ఫుల్ గాస్పల్ మినిస్ట్రీ, 100 ఇయర్స్ ఇన్ బ్రదరన్. సో వి థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ట్రెడిషన్. హైదరాబాద్లో జరిగిన ఒక సమావేశంలో క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్ మధ్య జరిగిన చర్చలలో పోప్ పాస్టర్ ఫాదర్ కాంచెలమెసా ప్రధాన వక్తగా ప్రసంగించారు. ప్రభువు రాకకై ఎదురుచూపు. మన్నా మినిస్ట్రీస్ సేవలు భారతదేశంలోనే కాక ప్రపంచంలోని లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపాయి. వారి హృదయాలను అలరించాయి, దైవ ప్రేరణ కలిగించాయి, రుగ్మతలను తొలగించాయి. ఈ విజయ రహస్యం ఏమనగా నిశ్చల విశ్వాసం, నిరంతర కృషి, అంకిత భావం, క్రీస్తుపై నమ్మకం, దృఢ సంకల్పం, నిస్వార్థ ప్రేమ. నేడు బిషప్ సుదర్శన్ జ్యోతి కొమానపల్లి గారి సమర్థ నాయకత్వంతో మినిస్ట్రీ దినదినాభివృద్ధి చెందుతుంది. అలాగే దైవ సేవలో పునీతులైన బిషప్ పి పీటర్, బిషప్ ఎం దేవదాసు, బిషప్ ఎం ఎలీషరాజు,
రెవరెండ్ కేతి మోతి మొదలగు వారి అత్యుత్తమ నాయకత్వ సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ సంస్థకు అన్ని వేళల అన్ని సందర్భాల్లో అండగా ఉండి నడిపించిన ఆ ప్రభువుకు మేము సదా కృతజ్ఞులము. హైదరాబాద్లో జాన్ వెస్లీ, అమలాపురంలో ప్రసాద్ గార్ల కార్యనిర్వహణ బృందంతో ఆఫీసు పని జయకరముగా జరుగుతుంది. వారి యొక్క విశ్వాసపూర్వక సమర్థవంతమైన కార్యాచరణ వలననే విద్యా సంస్థలు, చిల్డ్రన్ హోమ్స్, ఆరోగ్య కేంద్రాలు, వయోజన విద్యా కేంద్రాలు, ప్రగతి కార్యక్రమాలు, రిలీఫ్ ప్రాజెక్టులు, పేదల దీనుల కోసం చేసే అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎందరో వ్యక్తులు, సంస్థలు, చర్చిలు ప్రపంచవ్యాప్తంగా ధార్మిక దాన కార్యక్రమాలకు చేయూతనిస్తున్నాయి. ముఖ్యంగా స్వీడన్కు చెందిన ఎరిక్ జెల్ఫెన్, ఎవిడెన్సెస్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ నార్వే, క్రిస్టియన్ చర్చెస్ ఆఫ్ నార్త్ అమెరికా, వీరేకాక యూరోప్లోని కొందరు మిత్రుల సహకారం మరువలేనిది. అలాగే అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాలలోని మా మిత్రులందరికీ ఆ ప్రభువు ఆశీస్సులు లభించునుగాక. ఈ ప్రయాణం సుదూరమైనది, లక్ష్యం ఎంతో విస్తారమైనది. ఎన్నో చర్చిలను దేశ విదేశాలలో స్థాపించాలి, దైవవాక్కులను ప్రపంచమంతటా వినిపించాలి, అనేక బైబిల్ సెంటర్లు స్థాపించి సువార్తను వ్యాపింపజేయాలి, రేడియో, టెలివిజన్ల ద్వారా బహుభాషా కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేసి క్రీస్తు సందేశం కోట్లాది మందికి అందించాలి. క్రీస్తు వచ్చే వరకు లక్షలాది ప్రజలకు ఈ దైవసేవ, దీనజనుల సేవ చేస్తూ వేచియుండక తప్పదు. మన్న భిన్న రంగాల్లో దేవుని ప్రేమ సందేశాన్ని అందరికీ చేరవేసే సంస్థ. 1600 కాంగ్రిగేషన్స్తో, అనేక ట్రైనింగ్ సెంటర్లు మరియు మీడియా ద్వారా ప్రభువు సందేశాన్ని అందరికీ చేరవేస్తుంది. ఈ సంస్థ అనేకసార్లు వరదలు, సునామీలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు బాధితులకు అండగా నిలిచి సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇన్నేళ్లగా ఈ సంస్థ ఎందరో అభాగ్యులకు, అనాథులైన పేద పిల్లలకు 40 అనాథ ఆశ్రమాలు, చైల్డ్ కేర్ సెంటర్లు, 12 కాలేజీలు, 2 ట్రేడ్ స్కూళ్లు, 10 స్కూళ్లు ద్వారా ప్రతిరోజు 3500 మంది పిల్లలను పోషిస్తూ రక్షణ కల్పిస్తూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన్నా అంటే ఓవైపు అమ్మ, మరోవైపు అన్న, కలగలిపి వెన్న కన్నా మిన్న. ఆకలికి అన్నం, శరీరానికి వస్త్రం, రోగికి వైద్యం, యువతకు విద్య, జీవించడానికి సాంకేతిక విద్య, ఉత్తమ పౌరులుగా నిలిచి గెలిచే ధైర్యం, ఇవన్నీ మన్నాలో ఎంతో ప్రేమతో, సేవాభావంతో అందరికీ అందించబడుతున్నాయి. భారతదేశం అంతట్లో కూడా సేవ చేయాలి. నా తర్వాత వచ్చిన వాళ్ళు మన్నా మినిస్ట్రీస్ ద్వారా ఇంతకాలం నేను పనిచేశాను, నీవింత మంచి సేవను అభివృద్ధి చేశావు, అనేక యవనస్తుల్ని సేవకు పిలిచావు, కాబట్టి రానున్న కాలంలో కూడా నీ వారిని పిలిచి అభిషేకించి వాడుకోవాలని ప్రార్థన చేశాను. దైవ కృపతో, దైవ సహాయంతో, దైవ సంకల్పంతో, దైవ విశ్వాసంతో ముందుకు సాగుతూ మన మన్నా మినిస్ట్రీస్ అందరికీ అండగా నిలిచింది, నిలుస్తుంది, ప్రభువు రాకడ వరకు నిలుస్తూనే ఉంటుంది. The Lord bless you all. Amen. దేవుని చిత్తమైతే లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ బిషప్ ఎర్నెస్ట్ కొమానపల్లి టెలిఫిలిం త్వరలో మీ ముందుకు రాబోతుంది. దయతో అందరూ ప్రార్థించండి.